గౌరవనీయులు, కానీ కానీ గౌరవనీయులు, మీ ప్రియతమ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, రెండు నెలల్లో మళ్ళా ఎమ్మెల్యే, జనార్దన్ రెడ్డి గారు, ఒక రాజకీయ కుటుంబం, నంద్యాల పార్లమెంటుకు తగిన అభ్యర్థి, మీ ఆడబిడ్డ మనందరి ఆడపడుచు శబరి గారు, వేదిక పైనున్న నాయకులందరికీ ఈరోజు ఉత్సాహం చూస్తున్నా. 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోయే వరకు మోస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ఒక నమ్మకం ఉంది. నా తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం. ఏం తమ్ముళ్ళు గెలిపించుకుంటారా మీరు? నమ్మకమేనా మీరు? అదే పెద్ద ఎత్తున వచ్చారు, విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అదనంగా వచ్చారు. అందరం కలిసాం ఒక దుర్మార్గుణ్ణి ఓడించడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం. అదే ఎన్డీఏ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు. ఏం తమ్ముళ్ళు, అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయాసమునా కాదా? ఏ కొద్దిగా మైక్ పెంచి. ఏం అనుమానం లేదు, మన గెలుపు సునాయాసం ఇప్పటి నుంచి అన్స్టాపబుల్. అయితే ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాలి. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి. ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన రోజుది, తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసిన రోజుది. ఇంకో పక్క ప్రాంతీయ పార్టీ, జాతీయ భావాలతో ముందుకు పోయాం. దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం. నేనందరినీ ఒకటే కోరుతున్నా, క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే. తెలుగుదేశం పూర్వం, తెలుగుదేశం తర్వాతని తెలుగు జాతి గుర్తుపెట్టుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున బనగానే పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఈరోజే కాదు, చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు. ఆ మహనీయుడు 42 సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అంత మునుపు బియ్యం తిన్నవారికి, కడుపు నిండా భోజనం లేని వారికి 2 రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి
రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహనీయుడి యొక్క పార్టీ పుట్టిన రోజు ఇది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం. పేదవాళ్లకు వృద్ధులకి 30 రూపాయలు 35 రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ పార్టీ. ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ పార్టీ. ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మమ్మల్ని ముందు తీసుకెళ్లాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం, ఎన్డీఏలో భాగస్వాములు అయ్యాం. మన ఆలోచన ఒకటి, సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్లకు పంచాలి, నిరంతరం పేదవాళ్ళ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి నాకు ఆనందం, ఒకసారి మీరు చూడండి ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని, దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే. ఈరోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే, సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే. ఈరోజు పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ వచ్చాయంటే అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే. కడాన అవుకులో ఎక్కడైతే